కర్నూలు జిల్లా కోసిగిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్పై కోసిగికి చెందిన ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడి ముఖంపైన మెడపైన తీవ్ర రక్తగాయాలు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఆ కాలనీ మహిళలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు మధ్యాహ్న సమయంలో పాఠశాలలోని బాత్రూంలు సరిగ్గా లేకపోవడంతో ఎప్పటిలాగే పాఠశాల వెనుక భాగంలోని ఓ ఇంటికి బాత్రూంకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి బాత్రూం దగ్గరకు వెళ్లి మహిళా టీచర్పై అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. మరో 20 నిమిషాల పాటు మహిళా టీచర్ను పిడుగు గుద్దులతో మెడపైన ముఖంపైన రక్తగాయాలు చేసి ఆమెను బలాత్కారం చేయబోయినట్లు స్థానిక మహిళలు తెలిపారు. మహిళా టీచర్ గట్టిగా కేకలు వేసి అరవడంతో కొందరు మహిళలు ఆ వ్యక్తిని అడ్డుకోబోగా వారిపై కూడా దాడికి ప్రయత్నించారు. అధిక సంఖ్యలో మహిళలు ఒక్కసారిగా రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు ఆ కాలనీ మహిళలు మీడియాకు తెలిపారు. అయితే ఆ వ్యక్తి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా టీచర్ బోర్న విలపిస్తూ ఎవరికి చెప్పుకోలేక తోటి ఉపాధ్యాయురాలతో కలిసి ఎమ్మెగనూరుకు ప్రత్యేక వాహనంలో వెళ్లిపోయింది. ఓ మహిళా టీచర్ పట్ల ఇంత నీచంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కాలనీ వాసులు స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఎస్ఐ రాజారెడ్డికి ఫోన్లో వివరణ కోరగా ఆ కాలనీ వాసులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై మహిళా టీచర్ ఫిర్యాదు చేస్తే విచారణ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఏది ఏమైనా మహిళా టీచర్పై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు అన్న విషయంతో కోసిగిలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మహిళా ఉద్యోగులను గౌరవించాల్సింది పోయి అలాంటి పనులకు పాల్పడితే ఊరికి మంచి పేరు ఎలా వస్తుందని కోసిగిలో గుసగుసలా పని చేస్తుందా మేడం? ఈడగా ముగ్గురు, ఫస్ట్ ఒక పాప మేడం వచ్చింది, ఆ పాప మా అన్న వచ్చినాడని బైక్ మీద పోయా. పాప బైక్ మీద పోయినాక మేడం వచ్చా. మేడం వచ్చి ఇట్లా లోపలికి పోతుంటే ఆ ఒక అన్న వచ్చి ఆగే ఆగే అన్నాడు. ఆగే అంటే నేను ఏం చేసినా నువ్వు ఆగే ఆగే అంటావా అని, అంటే నువ్వు ఆగే పడి నువ్వేమో చేసినావు అని అమ్మ మేడం కంటుండే. ఆ మేడంని ఒక్కసారి ఆడు తొలకపోయి 2 ఏళ్ళు పీకున్నాడు, ఈపికి చెంపకి. పీకినాక ఆ మేడం ఏడ్చుకుంటూ వచ్చి ఇడ కొట్టు కొట్టాక వస్తున్నాడు. ఇడ కూసుని పెట్టి ఒకసారి గొంతు పులుమున్నాడు. ఆయన తర్వాత ఆ మేడం ఇడ కింద పడిపోయా. కింద పడిపోయినాక అసలు ఆమెను ఇడవాడు వస్తాడు, ఇంకా చంపకే పోతున్నాడు. ఇట్లా టవల్ తీసుకున్నా, గురక వేసుకునేది కదా, ఆ గురకను గట్టిగా గొంతేసినాడు. ఆమె నన్ను కాపాడండి అంటే ఈడంత మంది జనం ఉన్న అస్సలు కాపాడలేదు. వాళ్ళు ముస్లింస్ ముందు ఏమైనా చేస్తారేమని అస్సలు కాపాడలేదు వాళ్ళు. ఆయన తర్వాత అమ్మ బాధపడుతూ మొక్కతాను మీకు మొక్కతాను అంటే కూడా ఏడవలేదు అమ్మ. ఆయప్ప నిన్న ఎడిసానంటే అందరూ రోడల్లో ఓడాడిచ్చినాడు ఆమెను. ఆయమ్మ బేకమంటాను వాళ్ళు నా భార్య ఆమె, నేను నా భార్యను ఏమైనా చేసుకుంటాను మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటానని చెప్పినాడు.